జిల్లా కోన్రాపేట మండలంలోని కొల్లూరు గ్రామంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ కమిటీ పక్కన ఉన్న తుమ్మ చెట్టుకు చేతపడి చేశారు. తుమ్మ చెట్టుకు 9 నిమ్మకాయలు, 9 జీడిగింజలు, 1 వస్త్రంతో చేయబడిన బొమ్మను మేకులతో కొట్టారు. చూడటానికి భయంకరంగా ఉంది. పక్కనే ఉన్న ఇంట్లో వాళ్లు భయాందోళనకు గురవ్వారు. కోన్రాపేట మండలం కొల్లూరు గ్రామంలో ఇది ఒక మన నమ్మ వద్దు, కాకపోతే నమ్మవలసి వస్తుంది. ఒక 9 నిమ్మకాయలు, 9 జీడిగింజలు, 9 మూలలు ఒక బొమ్మను చేసి తుమ్మ చెట్టు మధ్యలో పెట్టడం జరిగింది. ఇది మనం చాలా అక్కడక్కడ కూడా పసుపు కుంకుమ వెళ్ళడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాకపోతే మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే దానికి సాక్ష్యం లేదు కాబట్టి మూఢనమ్మకాలని చెప్పడం జరుగుతుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్ సార్ కానీ ఎస్ఐ గారు కానీ ఎవరైనా కానీ న్యూసెన్స్ కేసు పెట్టాలి. ఒకవేళ దొరికితే మాత్రం కంపల్సరీ పెట్టి వాళ్ళను యాక్షన్ తీసుకోవాలని కోరుతూ ఇంకా ముందు జరగకుండా యువకులు కానీ, ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకు మూఢనమ్మకాలని తెలుస్తుంది. కాకపోతే కొంచెం అందరి దృష్టిలో పెట్టుకొని దీన్ని మూఢనమ్మకాలని నమ్మవలసి వస్తుంది. కాకపోతే దీన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని మనం దొరికినట్టయితే దీనిలో కేసు చేయగలని కోరుతున్నాం. కొల్లూరు గ్రామంలో ఒక తుమ్మ చెట్టు నిన్న సర్పంచ్ గారికి చెప్పినాం, మరియు గ్రామ ప్రజలు అందరూ చూసిర్రు. ఇది ఏంటంటే అది మూఢనమ్మకం అనేది అందరికీ తెలుసు. ఇది పోలీసు వాళ్ళు పట్టించుకోరు, చట్టం పట్టించుకోదు, ఏది పట్టించుకోదు. కాకపోతే మాత్రం ఇక్కడ ఉన్నోళ్ళు భయపడతారు. దీనివల్ల ఎందుకు భయము అంటే ఒక బొమ్మను చేసి 9 నిమ్మకాయలు కొట్టి, 9 జీడిగింజలు కొట్టి, దాన్ని మొరలు కొట్టే వరకు కీళ్ళు పడిపోతే అట, ఆ చెట్టును ముట్టుకుంటే ఇది పడిపోతే అట, గొర్రెలు మేకలు సుతా ఇబ్బందే. వాళ్ళు ఏమంటారు, ఆ చెట్టు ఎక్కడికి సుతా భయపడతారు. ఆ గొర్రెలు మేకలు సుతా భయపడతారు. దానివల్ల ప్రతి ఒక్కరికి లాభమే, అది దానివల్ల ప్రతి ఒక్కరికి భయమే. కాకపోతే మూఢనమ్మకం అనేది లేదు అన్నట్టు కాదు, ఉన్నది. మంత్రాలు అనేటివి ఉన్నాయి, ప్లస్ సేతపడే అనేది ఉన్నది. కాకపోతే మన గవర్నమెంట్ దృష్టిలో ఏంటంటే సేతపడే అన్నోనికి కేసు అంటారు. కాకపోతే మాత్రం ఇట్లాంటివి చేసినప్పుడు ప్రజలు భయపడతారు. ఒక్కొక్కరు ఇళ్ళలో కుంకుమ ఎత్తురు, పసుపు ఎత్తురు, అన్ని వేసిపోతారు, లేకపోతే మట్టి పోతురు, నిమ్మకాయలు పెట్టిపోతారు. వాళ్ళు చెప్పుకొని ఇస్తే భయపడతారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి అయినా కానీ మాకు ఇబ్బందే. ఎందుకు ఆ పోలీస్ స్టేషన్కి పోయి మాకు కేసు అవుతాయి, మేము ఇబ్బందులు పడు తప్ప వాళ్ళకి ఏం వచ్చేది ఏం లేదు. చేసినోడు మంచిగా చేస్తారు. కాకపోతే ఆ చేసేవాళ్ళు సుతా నేనుంటే ఇట్లాంటి ఊళ్ళే కాకుండా అడిలు పోయి చేసుకోమని మేము అద్దంట్లేము. కాకపోతే మాత్రం ఊరు ప్రజలకు భయపడకుండా ఏదైనా మంచి జరిగేటట్టు ఏదన్నా బయటకు పోయి చేసుకున్నా వాళ్ళది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండదు. వాళ్ళకి నేర్చుకున్నారు, వాళ్ళు చేయాలని ఉద్దేశం ఉంటే ఎదుకో చెట్టుకో చేస్తారు కావచ్చు. రేపు పోయి అడవిలోకి చేయమని గశర్లు పోయి చేసుకోమని. కాకపోతే మాత్రం ఊరి నడి ఊర్లో చేసిన మాత్రం ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, అది అన్నీ మానుకోవాలని చెప్పి మీ ఉదయపూర్వకంగా మేము నమస్కరించి చెప్తున్నాం.